పిల్లకి ఫీవర్ ఉంది. బట్ నేను వెంటనే ఫోన్ చేయించి పిలిపిద్దామని చెప్పి ట్రై చేస్తే అక్క వచ్చేయడానికి ఏం అవకాశం లేదు, పిల్ల విపరీతమైన జ్వరంతో ఉంది అన్న. ఇప్పుడు కూడా చూడొచ్చు అమ్మాయి జ్వరం. అయితే సరే నేనే వస్తున్నా, మనం తీసుకొని వచ్చి నైట్ వచ్చేద్దాం అనుకున్నాం, నైటే మేము వద్దాం అనుకున్నాం. బట్ వీళ్ళందరూ ఏం చెప్పారు, నైట్ నైట్ ఎందుకండి, నైట్ లో ఏమవుతుందో తెలియదు, మనకి ఏమీ తెలియదు. నోటీస్ అని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు అరెస్ట్ చేస్తారంటారు. ఒక అరెస్ట్ ఏంటి, నాకు నోటీస్ నాకు ఏమి తెలియదు, నాకు బ్లాంక్ అయిపోయారు. నేను బ్లాంక్ అయిపోయి ఒక్క ఫోన్ ఆగితే క్లారిటీ వస్తుందేమో సార్ ఏదో అన్నారు. మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ డీజీపీ గారి దగ్గర, మన అక్కడ అసిస్టెంట్ డీజీపీ గారి దగ్గరికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం. నేను డిసైడ్ అయ్యాను, బట్ టైం అయిపోయింది. తర్వాత కలెక్టర్ గారిని కూడా ఉదయం కాంటాక్ట్ చేయించాం, ఒక లాయర్ గారు, మా లాయర్ గారు. ఆయన ఇవాళ ఏదో ఎవరితోనూ మీటింగ్ ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు దొరకకపోవచ్చు, రేపు వెళ్దామని మేము ఫిక్స్ చేస్తాం. రేపు మేము కలెక్టర్ గారిని కలుస్తున్నాం, అలాగే ఎవరెవరిని కలవాలి అందరినీ కలుస్తాం. లీగల్ గా నా వైపు తప్పు ఉంది అనిపిస్తే ఏదైనా నేను ఎదుర్కొంటాను, నేను ఎప్పటికీ పారిపోలేదు. నేను తల్లిదండ్రులను కూడా తీసుకొస్తే ఈ పేపర్స్ కూడా ఉంటేనే, వాళ్ళ దగ్గర ఇంట్లో ఉన్నాయి ఈ పేపర్స్, నా దగ్గర లేవు కదా. రేపు మీరు తెచ్చినా కూడా ఏమైనా లీగల్ ఏంటి చూపించాను, మీరు నన్ను అడిగి ఉంటే నేను చెప్పలేదు. ఇప్పుడైతే మీరు చూపించడానికి నాకు ధైర్యంగా వచ్చాను కాబట్టి నేను అందుకే ఒక 24 నేను పారిపోయే రకం కాదండి, అదైతే నమ్మండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. మీడియాలో కొంతమంది మాత్రం ఎందుకు చేశారా ఎలా చేశారా నాకు తెలియదు, నాకు చాలా పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ తో నేను బాధతో అంటాను. ఎందుకంటే అలాంటి టై ఇప్పుడు నేను చేస్తున్న ఫైట్ కూడా నెక్స్ట్ నేను చేయబోయే స్టెప్ కూడా ఇదేనండి. రాంగ్ థంబ్నైల్స్, రాంగ్ పోర్న్ కంటెంట్ ఏదైతే ఉందో ఇవన్నిటి మీద నేను చాలా పెద్ద ఉద్యమం తీసుకుంటా. నేను ఈ స్టాండ్ మీదే ఉన్నాను. ఈ ఛానల్స్ ఎవరెవరైతే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారో, కొంతమంది మొన్న చేసిన వాళ్ళు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎవరో చాలా మంది పతివ్రతలు కూడా వాగుతున్నారట. సో ఆ అమ్మాయి వివరాలు కూడా నేను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ నాకు దగ్గర బోల్డ్ వస్తున్నాయి. సో అవన్నీ వాళ్ళు అనుకుంటున్నది ఈజీ కాదని చెప్పండి. నేను తీసుకోలేదు, వాళ్ళని నేను పోషిస్తున్నా, ఫ్యామిలీని పోషిస్తున్నా, అది నా హక్కుగా. నేను ఒక మానవత ప్రభుత్వం సోషల్ యాక్టివిస్ట్ గా, ఎవరిచ్చారో నాకు తెలియదు, ఆ మేడం ఎవరో ఎవరో ఇచ్చారో సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పారు మాకు ఎవరో, నాకు కూడా వినికిడి. వాళ్ళందరూ చెప్తున్నారు మీకన్నా ఎక్కువ సోషల్ సర్వీస్ నేను చేస్తాను. నా నిజాయితీ బయటపడింది, చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఎవరో ఏదో సంస్థ నా మీద ఏదో పెడదామని చెప్పి ప్రతిసారి మీరు బొక్క బోర్ల పడుతున్నారు, అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు నాకు అవసరం లేని వ్యక్తులు, ఎందుకంటే కానీ రాజకీయ కుట్ర కూడా ఉంది ఇందులో. సో అన్ని కలిపి మొత్తం కలిపి ఓ బీజేపీలో ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రజలు, నేను మా వాళ్ళకి ఉదయం ఒకటే అన్నారు, మేడం ఇది బయటపడండి, మనం మాకు తెలిసి ఇది ఏమవుతుందో వెనకాలని. ఒకటే మాట అండి, క్లియర్ గా చెప్తున్నా, నేను తప్పు చేయనంత వరకు తల వంచను, తల వంచను, ఎప్పుడు తల ఎత్తుకొని తిరుగుతా, తప్పు చేయనంత వరకు గట్టిగా మాట్లాడుతుంటాను. దానికి మీరు అందరూ క్షమించండి, నాకు మాట్లాడడం తెలియదు గట్టిగా, ఎందుకంటే నేను నా ఎమోషన్ ఆపుకోలేదు గట్టిగా. ఎవరైనా అంటే నేను వెళ్ళిపోదాం మీద ఇంతే. బట్ నేను ఒక మాట చెప్తా, మీ వాళ్ళందరూ కూడా చాలా మంది రాంగ్ థంబ్నైల్స్ పెట్టున్నారు బ్రదర్స్, తప్ప మీరు తెలుసుకోండి. ఎవరు ఇచ్చారు మీకు ఆ మ్యాటర్ నాకు ఇవ్వండి, తెలియని మ్యాటర్స్ పెట్టేస్తే ఎట్లండి. ఒక మాట మీకు నేను ఒక మాట మీడియా ముఖంగా అడగాలనుకుంటున్నాను, మంచి పనులు చేస్తే కూడా మంచి పనులు చేస్తే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఇంతకు ముందు కూడా ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే చూస్తూ వెళ్ళిపోయేవారు, ఎందుకంటే ముట్టుకుంటే మనల్ని పిలుస్తారు స్టేషన్ సార్. సో ఇప్పుడు కూడా ఎవడైనా మంచి పని చేస్తే ఆడికే చుట్టుకుంటుంది కేసులనడానికి ఇవన్నీ తారకణాలు. ఆ పిల్లల్ని కోళ్ల గూడులో పడేశారు, ఇప్పుడు నేను ఆ పిల్లడికి చెప్పి ఇవన్నీ ఆడు బాధపడుతూ ఆడు ఏడుస్తుంటే మీరందరూ చూస్తారా, నేను మ్యాటర్ చెప్పాలా, నా కొడుకు అంతే నేను చెప్పను, ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నాను, ఎవరండి అనేవాళ్ళు నా పేరు చేశా దమ్ముగా ధైర్యంగా చెప్తున్నా. ఒక్కడన్నా ఎవరైనా మంచి పని చేసుకుని తీసుకొచ్చినా మాట్లాడుతానండి, ఒక్కడ ఒకరు అన్నం పెట్టాలని ఏడుస్తారు, 100 మందికి అన్నం పెడతా నేను, నా దగ్గర ఉన్నా ఆ స్తంభకొని పెట్టిన రోజులు ఉన్నాయి. కరోనా టైంలో 300 మంది నేను వండి పెట్టా, ఒక్కరు పెట్టాలని చూపించండి, ఎన్ని నెలలు చేస్తారో కనుక్కోండి. ఇది ఎక్కువ చేసుకుంటా గురించి నేను ఎవరితో తినలే, ఎవరికి చేయి చాపలే. ఎవరు శిక్ష అర్హులండి, నేను కాను ఇదిగో చెప్తానండి, చెప్తానండి, అది కూడా చెప్తానండి. ఇదే కేటీఆర్ గారు జిల్లాలో సిరిసిల్లలో మీరు ఎంక్వైరీ చేసి తీయండి, వెనక్కి వెళ్ళండి. ఒక పిల్లకు ముళ్ళపొదలు పడేస్తే నేను అప్లై చేసుకున్నప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్ గా ఆ పిల్లకి ఇవ్వగలవా అని అడిగి ఒక విలేకరు, బాలు కేత్యాల ఏదో పేరుంది అతని పేరు, బాలు ఏదో మీరు కనుక్కొని జగించాలి.
అతను ఈవిడికి ఇచ్చేయచ్చు అని అడిగితే ఇది రూల్స్ ప్రకారం ఇవ్వాలి, ఎవరో చాలా మంది ముందు ఉంటారు ఇవ్వకూడదు, పిల్లలు ముళ్ళ పదలు పడితే ఎక్కడ పిల్లలు పడేసినా పంపియండి, ఎవరికో వాళ్ళకి ఇస్తే పెంచుతారు కదా వాళ్ళు ఎందుకలా పడేస్తారు, ఇలాంటి మెంటాలిటీ. సో అప్పుడు కూడా కేటీఆర్ గారే ట్వీట్ చేశారు డైరెక్ట్ గా, సో మీరు ఎంకరేజ్ చేసుకోండి నేను ఎక్కడ ఉన్నా నేను నేను వెళ్తా. ఇప్పుడు ఈ పిల్లల్ని ముళ్ళ పదలు పడేసారు ఎప్పుడండి, ఎన్ని సంవత్సరం 12 అన్నారు కదా మీరు, అంటే ఎన్ని సంవత్సరాలు కింద ఉంటుందండి ఇది. సో అప్పుడు తీసుకొచ్చిన అడాప్షన్ నేను లీగల్ గానే అక్కడ ఒక ఏదో ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఏదో ఉంది అక్కడ, బట్ నేను వాళ్ళతో రాయించుకుని తెచ్చుకున్నా, బట్ మా అమ్మగారికి ఇచ్చిన ఆ పత్రం నా దగ్గర లేదు ఇప్పుడు అంటుంది ఆవిడ, నేనేం చెప్పాలి మీకు, అది కూడా కూడా తెచ్చేస్తాను నేను అది కూడా చెప్తున్నాను. కానీ ఇప్పుడు అబ్బాయి మంచి స్కూల్లో చదువుతుంటే పొద్దున స్కూల్లో టీచర్స్ ఫ్రెండ్స్ మీరు ఆన్సర్ కదా మాట్లాడుతున్నారు, మీరు ఆన్సర్ బిగ్ బాస్ ఇలాగే మాట్లాడించి అది చెప్పినందుకు నేను వచ్చినట్టు తీసేటట్టు పెట్టారు పెట్టేశారు అది, దానికే వాడు ఇప్పటికి కూడా అమ్మ మాట్లాడలేకపోతే ఆ విషయం అడగండి.